లూప్స్ టు స్క్వేర్ ఈ అందమైన ప్రయోగము ద్వారా రెండు లూప్స్ నుండి ఒక చతురస్రాకారాన్ని చేయవచ్చు. దీనికై మీరు 2 సెంటీమీటర్ల పొడవు, 3 సెంటీమీటర్ల వెడల్పు గల 2 దళసరి కాగితములు కావలను. ఇప్పుడు అందులో ఒక కాగితమును తీసుకుని దాని చివర గమ్ను రాసి మరి ఒక చివరను దానికి అతికించి ఒక లూప్లా తయారు చేయవలను. అలాగే రెండవ దానికి గమ్ను రాసి మొదటి దానిలో నుండి తీసి దానిని లంబంగా అతికించాలి. ఇప్పుడు ఒక లూప్ను చదును చేసి ఈ విధంగా మధ్యభాగం నుండి చివరి వరకు కత్తిరించుకుంటూ పోవాలి. ఇప్పుడు కాగితమునకు ఇరువైపులా వచ్చే 2 లూప్లను చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ఒక లూప్ మధ్య నుండి మరొక లూప్ మధ్య గల కాగితాన్ని నిలువుగా కత్తిరించడం వల్ల ఒక చతురస్రాన్ని చూడగలం. అంటే లూప్స్ నుండి చతురస్రం తయారవడం మనం గమనించవచ్చు. ఇప్పుడు ఒక చిన్న పెద్ద లూప్లను తీసుకుని మధ్యలో కత్తిరించండి. ఇప్పుడు ఆ కాగితము చివర 2 లూప్లను మనం పొందవచ్చు. ఇప్పుడు ఆకుపచ్చ కాగితమునకు మధ్యలో కత్తిరించడం ద్వారా మనము దీర్ఘచతురస్రాకారమును పొందవచ్చు.